లాల్ సలాం జనరల్గా ఆ పదాన్ని విష్ చేయడానికి యూజ్ చేస్తారు బట్ ప్రశాంతంగా అండ్ ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసినటువంటి థర్డ్ ఫిలిం ఇది సో అంటే లిస్ట్ వైజ్ చూసుకుంటే ఫీచర్ ఫిలిం లో ఇది థర్డ్ డాక్యుమెంటరీ కూడా అవుట్ చేశారు సో నాన్నగారిని డైరెక్ట్ చేసింది ఐశ్వర్య సో అదొకటి అంశం అయితే ఇది కైండ్ ఆఫ్ పొలిటికల్కి సంబంధించినటువంటిది ఇందులో రిలీజియన్స్కి సంబంధించింది ఉంది స్పోర్ట్స్కి సంబంధించింది ఉంది డ్రామా చాలా ఉన్నాయి అంటే అసలు ఐశ్వర్య రాజ్ రజనీకాంత్ ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి అసలు కారణాలు ఉండొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు లాల్ సలాం అనే దాంట్లో ఉంది అంటే ప్రశాంతంగా ఉందామని చెప్పే ఒక సందేశం అనమాట మతాలకు అతీతంగా మనకు తెలుసు ప్రధానంగా మన దేశంలో హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి మత ఘర్షణలు అప్పుడప్పుడు చెలరేగుతూ ఉండటం సో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు జరుగుతుంటే మా ఏదైనా సరే అది ఏ స్పోర్ట్స్ అని క్రికెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది అంటే రెండింటి మధ్య అలాంటి ఒక ఎమోషనల్ అంశం ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది మనకి సో అట్లా హిందూ ముస్లిం ఏ ఊర్లో చూసుకున్నా సరే పల్లెటూళ్ళల్లో ఖచ్చితంగా హిందువులు ముస్లింలు ముస్లింలు కూడా ఒక పార్టీగా ఉండటం మనకు తెలుసు రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు కోసం ఓట్లు పొందటం కోసం అంటే ఎన్నికల్లో గెలవాలంటే ఒక వర్గాన్ని కలిసికట్టుగా ఉన్నటువంటి ఊరిని మతపరంగా విడదీస్తే ఒక మతం వర్గం ఒక వర్గం ఓట్లు మనం సంపాదించుకోవచ్చు సాలిడ్గా దాంతో మనం ఎలక్షన్లో గెలవచ్చు అని ఆలోచన చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక ఊరిలో ఆ మత చిచ్చు పెట్టి సో ఎలాంటి ప్రయోజనం పొందాలని చూశాడు సో అతను పెట్టిన చిచ్చు ఆ రెండు మతాలకు సంబంధించినటువంటి ఆ ఊరి వాళ్ళని ఎలా విడదీసింది చివరికి ఏమైంది సో అనేది ఇది సో ఇది చెప్పాలనుకున్నారా రాశ్వర్య రజనీకాంత్ అంటే ఇది ఆవిడ ఎక్స్పీరియన్సా లేకపోతే ఎక్కడన్నా జరిగిన అంశమా ఏంట ఇది మామూలు ఎప్పుడు జరిగాయి మనకి ఓకే సో మత ఘర్షణ మనకి ఎక్కడో చోట అప్పుడప్పుడు జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం ఆమె ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు సో మన మనుషు అందరం కూడా మతం ఎవరెవరు ఏ మతాన్ని ఎవరు కూడా అనుసరించినా కానీ అందరూ కూడా మానవత్వంతో మెలగాలి అని ఒక సందేశం ఆమె ఇవ్వాలనుకున్నారు అట్లాగే ఈ సినిమాలో అలాంటి కథని ఆ కథని అలా మలిచారు సో దీనికి ఒక క్రికెట్ను కూడా తీసుకున్నారు అట్లాగే తన తండ్రి రజనీకాంత్ని యాక్చువల్గా ఇందులో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర అని చెప్పారు కానీ బట్ ఆయనది త్రూఅవుట్ సినిమాలో ఉండేటువంటి ఫుల్ ప్లెడ్డెడ్ క్యారెక్టర్ అయింది సో మొయినుద్దీన్ అని చెప్పేసి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్గా మనకి పరిచయం అవుతాడు కానీ ఆయన ఒక పల్లెటూరుకి సంబంధించిన వాడే కంసుపురము కూసుపు కూసుపురం ఇట్లాంటిది ఆ పేరు ఉన్నటువంటి ఒక విలేజ్ ఓకే సో వాళ్ళు ఎప్పుడు హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఉంటారు సో ఇలా ఈయన ఒక ఒక కుటుంబం మొయినుద్దీన్ది అలాగే ఇంకొక కుటుంబం ఉంటుంది అది విష్ణు విశాల్ ఫ్యామిలీ విష్ణు విశాల్ తల్లి ఎందులో జీవిత రాజశేఖర్ కనిపిస్తారు మనకి సో అలా ఆ రెండు కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి కానీ ఆ వాళ్ళ ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఇద్దరు క్రికెట్ ఆడేవాళ్ళే ఈ ఎవరైతే మత చిచ్చు పెట్టారో దానికి వీళ్ళిద్దరూ కూడా కొట్టుకొని విడిపోయి చివరికి ఒక జాతర అనేది అంటే ఊళ్ళో అతి ప్రముఖమైనటువంటి కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అందులో జాతర అనేది చాలా ప్రముఖమైనటువంటి ఒక ఈవెంట్ గ్రామ దేవతకు సంబంధించి ప్రతి సంవత్సరం జరుపుతారు అసలా ఆ చిచ్చు పెడితే ఒక జాతరలో వాళ్ళు మత చిచ్చు పెడితే దుర్మార్గులు చివరికి ఆ జాతరతోనే కలవటం చివరిలో ఇది కనిపిస్తుంది ఈ మధ్యలో వచ్చే ఈ డ్రామా ఇదంతా కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బాగుండేది ఓకే సో ఈ సినిమాలో కనిపించింది ఏంటంటే తీసుకున్న పాయింట్ ఇదంతా కూడా మంచి సమాజానికి మనుషులకి మంచి చెప్పాలని ఆమె చేసిన ప్రయత్నం అయితే బాగానే ఉంది కానీ బట్ ఆ స్క్రీన్ ప్లేనే కొంచెం మనకి బోరింగ్గా అనిపిస్తుంది సో విష్ణు విశాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆమె తీర్చిదిద్దిన విధానం ఏదైతే డిజైన్ చేసిన విధానం అది కొంచెం అంటే అంత అట్రాక్టివ్గా లేదు అది సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా అసహించుకునేటట్లుగా ఆ క్యారెక్టర్ని ఆమె చేశారు కానీ నిజానికి అంత అంటే తనలో యాక్చువల్గా ఆ ఇంటెన్షన్ ఉండదు చెడు చేయాలని కానీ అతను చేసే పనుల వల్ల చెడు జరిగి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మతపరంగా విడిపోవడానికి అతను కూడా ఒక కారణం లాగా అవుతాడు ఓకే సో అట్లాగే అంటే కొన్ని క్యారెక్టర్లను కనుక మనం ప్రజలకు చేరువేటట్లు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలంటే కొన్ని క్యారెక్టర్ని చక్కగా డిజైన్ చేసుకొని ఉండాలి మనసుకు హత్తుకొని ఉండాలి అది ఈ సినిమాలో లోపించింది జీవిత రాజశేఖర్ క్యారెక్టర్ ఒక కీలకమైన పాత్ర కానీ ఆమె స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఏడుస్తూనే ఉంటుంది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి ఆమె కనిపించినప్పుడల్లా శోకాలు పెడుతూ కనిపిస్తూ ఉంటుంది ఇది కొంచెం ఆ స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి ఒక అంటే అలా ఆ తరహా ఏడుపు సీన్లు కనుక సీరియల్స్ కంటే సరిపోతాయి కానీ సినిమాలకు వచ్చేటప్పటికి చాలా కేర్ తీసుకోవాలి ఆ విషయంలో ఎక్కువసేపు ఏంటంటే మనం ఎంటర్టైన్ చేసేటట్టు ఉండాలి కానీ క్యారెక్టర్స్ అవి ఏ ఏడ్చి ఆ సానుభూతి ద్వారా గెలిచే అంటే మన ప్రేక్షకుల హృదయాన్ని గెలవాలని చెప్పి చూస్తే అది మిస్ఫైర్ అవుతుంది సో అది ఇక్కడ లోపించింది అలాగే ఇందులో మొయినుద్దీన్ క్యారెక్టర్ ఎవరైతే చేసారో రజనీకాంత్ ఆయన సంగతి మనం చెప్పాల్సిన పనిలే సో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అలా తను ఆ మొయినుద్దీన్ క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఆయన న్యాయం చేశాడని మనం ప్రత్యేకంగా చెప్పక్కల సో ఆయన అభిమానులు ఆయన అలరించుతాడు ఆయన కొడుకు క్యారెక్టర్ విక్రాంత్ అని ఒక ఆర్టిస్ట్ చేశాడు సో ఆ క్యారెక్టర్లో కూడా కొన్ని మనకి అంత బలంగా లేదు యాక్చువల్గా ఆయన కొడుకు విక్రాంత్ ప్లస్ విష్ణు విషయాల మధ్య గొడవ ఇది వాళ్ళిద్దరు గొడవ చివరికి ఎట్లా పెద్దల గొడవగా మారిపోయి ఎలా తయారైంది ఇది అట్రాక్టివ్గా చెప్తే బాగుండేది అదే స్లాండ్ అయిపోయింది అంటే డైరెక్షన్ డైరెక్షన్ కనుక బాగున్నట్లయితే ఖచ్చితంగా లాల్ సలాం లాల్ సలాం సినిమా ప్రేక్షకులకి రీచ్ అయింది అనుకోవచ్చా ఎందుకంటే మెసేజ్ మూవీ కాబట్టి అదే ఇప్పుడు మెసేజ్ చెప్పడానికి అయితే మామూలుగా చెప్పేయచ్చు ఒక స్లోగా తోటి చెప్పేయచ్చు సో అలాంటి ఒక స్లోగాన్ని మత సామరస్యం ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి మతాలకు అతీతం ఏ మతం ఎవరూ చేసుకున్నా కానీ మనుషులుగా కలిసిమెలిసి ఉండాలని ఇట్లా మామూలుగా మనం చెప్పేయచ్చు కానీ సినిమాతో బలం చెప్పేటప్పుడు బలమైన సన్నివేశాలు ఉండాలి బలమైన స్క్రీన్ ప్లే ఉండాలి సో అది ఆ లోపమే ఈ సినిమాని ఆకర్షణీయంగా మార్చలేదు అంటే అసలు మరి ఐశ్వర్య రాజేష్ చేసినటువంటి మూడో సినిమా లాల్సలా సో మరి ఇది ఎంతవరకు జనాలకి చేరువైంది అనుకోవచ్చు ఏ పాయింట్స్ చేరువేటువంటి అవకాశం ఉంది ఎక్సెప్ట్ రజనీకాంత్ గారు అదే రహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆస్కార్డ్ విన్నరు దేశంలోని టాప్ మ్యూజిషియన్స్లో ఒకడు ఏఆర్ రెహ్మాన్ అంటే చెప్పాల్సిన పర్లేదు కదా తన వరకు అయితే పాటలు అంత ఎఫెక్టివ్గా ఏమీ లేవు జాతరలో వచ్చేది ఏదైతే ఉంటుంది కాకపోతే తమిళ్లో బాగా ఉండి ఉండొచ్చు కానీ తెలుగుకి వచ్చేటప్పటికి కొంచెం మనకి అర్థమయ్యే అర్థమైనట్లుగా ఉంది ఆ సాహిత్యం సో ఆ మ్యూజిక్ అయితే బాగుంది జాతరకు సంబంధించినటువంటి ఆ సాంగ్ మ్యూజిక్ అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది డైలాగ్స్ కొన్ని కొన్ని చోట్ల చాలా అబ్రప్ట్గా అనిపిస్తాయి సో కొన్ని చోట్ల అంటే హాస్యాస్పదంగా అనిపిస్తాయి అనమాట సో అలాంటి కొన్ని లోట్లు ఉన్నాయి పర్ఫార్మెన్స్ వరకు వరకు చూసుకుంటే అందరూ బాగా చేశారు ఎవరికంటే తంబిరాయ క్యారెక్టర్ ఒకటి సినిమాకి మేజర్ అసెట్ తను విష్ణు విశ్యాలకి మేనమామ క్యారెక్టర్ చేశాడు సో తను ఒక కీలకమైన పాత్ర ఆ జాతరకు సంబంధించి నడిపించే పాత్ర పెద్ద ఊరి పెద్ద సో తంబిరామయ్య ఆ క్యారెక్టర్లో సూపర్బ్గా చేశాడని చెప్పాలి అదర్వైజ్ మిగతా పరంగా చూసుకుంటే కథ మామూలు ఇలాంటి కథలు ఎన్నో చూసాము ఒకటి మైనస్ సినిమాకి సో ఆర్టిల్ పర్ఫార్మెన్స్ ప్లస్లు మ్యూజిక్ ప్లస్ సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు బాగానే ఉంది అంటే ఎవరికి వాళ్ళు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ న్యాయం చేశారు బట్ స్క్రీన్ ప్లే కనుక ఇంకొంచెం బాగుండుంటే జనాలకి ఎక్కువగా రీచ్ అయ్యేది సో మరి ఈ లాల్ సలాం సినిమాకి అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు నేను ఇస్తాను అది కూడా రజనీకాంత్ కోసం ఇస్తాను ఇంకొక ఈ సినిమా సంబంధించి చెప్పాల్సింది కపిల్ దేవ్ కూడా కనిపిస్తారు ఇందులో ఎందుకంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉంది తీసుకున్నారు కదా సో ఈయన కొడుకు ఏంటంటే రజనీకాంత్ కొడుకు ఆయన క్రికెటర్ కావాలి దేశం తరఫున ఆడాలనేది అతని కళ సో రంజీ ట్రోఫీ తరఫున కూడా ఎంపిక అవుతాడు బట్ అతను ఆడా లేదా లేదా అనేది అది డ్రామాలో ఒక భాగం కపిల్ దేవ్ రెండు మూడు సీన్లో మనకి కనిపిస్తారు ఇద్దరు కలిసి కనువిందు చేస్తారు సో అదర్వైజ్ సినిమా చూసినప్పుడు మాత్రం నేను బాగా డిసప్పాయింట్మెంట్ నేను ఓకే అంటే అంటే ఇంకా రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్న వాళ్ళకు కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏమిందో అంటే కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు దుల్లుతూ ఉంటాయి సో ఏదో మెసేజ్ అందరికీ తెలియచేయాలి అని అనుకున్నారు ఐశ్వర్య బట్ కొంచెం ఏదో మిస్ అయింది ఎందుకంటే మెసేజ్ అన్నిసార్లు కూడా మనకు సక్సెస్ అవ్వదు సో చేస్తూ ఉంటే ఫైనల్లీ ఏం చేసిన పొరపాట్లని చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైంకి అవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి క్యారెక్టర్లు ఇంకొంచెం అట్రాక్టివ్గా డిజైన్ చేసుకొని హత్తుకునేటట్టు మనసులకు హత్తుకునేటట్టు డిజైన్ చేసుకొని స్క్రీన్ ప్లే కనుక బలంగా రాసుకున్నట్లయితే స్క్రీన్ ప్లేనే కదా మనకి సో కొన్ని చోట్ల మనకు కదలేకపోయినా స్క్రీన్ ప్లే తోటి అంటే పరిగెత్తుతూ ఉండాలి సీన్లు సో మనం కూడా అందులో ఇమిడి లో ఆ లోకంలోకి వెళ్ళిపోవాలి సో ఆ లోకంలోకి వెళ్ళిపోయి మనం సహానుభూతి చెందితే అప్పుడు ఆ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ సహానుభూతి చెందే క్యారెక్టర్ లేకపోవడమే ఈ సినిమాకి మైనస్